ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 T20ల సిరీస్లో గాను 4 T20 విజయం తర్వాత టీమిండియా మరో రికార్డును తమ పేరట లెక్కించుకుంది. రాయ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 4 T20లో 20 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అలాగే పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. 3 వికెట్లతో రాణించిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో భారత్ కుర్రోళ్లు కంప్లీట్గా అదర కొట్టేశారు. 5 మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్నారు. రాయ్పూర్ వేదికగా జరిగిన 4 T20లో 20 పరుగుల తేడాతో కంగారులు మట్టి కరిపించారు. సిరీస్తో పాటు ప్రపంచ రికార్డును కూడా టీమిండియా పేరిట లెక్కించారు. ఈ మ్యాచ్లో విజయంతో T20లో క్రికెట్ అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా పేరిట నిలిచింది. ఇప్పటివరకు 213 మ్యాచ్లు ఆడిన టీమిండియా 136 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్ జట్టు పేరటే ఉండేది. T20 ఫార్మాట్లో 226 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ 135 మ్యాచ్ల్లో గెలుపొందింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన 4 T20లో గెలుపొందిన భారత్ పాకిస్తాన్ను అధిగమించి ఈ రికార్డుని తమ పేరట లెక్కించుకుంది. అంతేకాక పాకిస్తాన్ ఏకంగా 226 మ్యాచ్లు ఆడి 135 రన్లు సాధిస్తే టీమిండియా 13 మ్యాచ్లు తక్కువగానే 213 మ్యాచ్ల్లోనే 136 విజయాలు సాధించింది. అంటే 13 మ్యాచ్లు లెస్లోనే ఈ రికార్డు సొంతం చేసుకుంది టీమిండియా. మరోవైపు ఈ విజయంతో T20 సిరీస్ కూడా టీమిండియా కైవసం చేసుకుంది. సొంత గడ్డపై వరుసగా 14 సిరీసులు తన ఖాతాలో వేసుకుంది. టీమిండియా సొంత గడ్డపై ఆఖరిసారిగా 2019లో సిరీస్ను కోల్పోయింది. అంటే 19వ సంవత్సరం నుండి ఇంతవరకు అయితే టీమిండియా సిరీస్ కోల్పోయిందే లేదు. ఇక ఈ T20 సిరీస్ ముందు సొంత గడ్డపై ఆశీర్వాదమైన T20 మ్యాచ్లో టీమిండియా ఏ ఒక్క మ్యాచ్లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. 4 మ్యాచ్ల్లో తొలత బ్యాటింగ్ చేసిన టీమిండియా 4 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. అయితే ఈ సిరీస్లో 3 మ్యాచ్లతో తొలగ బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 మ్యాచ్ల్లో గెలుపొందింది. మ్యాచ్ల దూకుడుతో 3 T20లో మాత్రం ఓడిపోయింది. ఇక అయితే మ్యాచ్ సంగతికి వస్తే ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే రింకు సింగ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు చాలా వరకు సేఫ్ జోన్కి టీమిండియా స్కోర్ వెళ్ళిందంటే రింకు సింగ్నే కారణమని చెప్పాలి. కేవలం 29 పంచులు ఎదుర్కొన్న రింకు సింగ్ 4 ఫోర్లు 2 సిక్స్లతో 46 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. రింకు సింగ్కు జతగా జితేష్ శర్మ సైతం మెరుపులతో మెరిపించాడు. 9 మ్యాచ్ల్లోనే 19 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. దాంతో 3 సిక్స్లు కూడా ఉన్నాయి. దీంతో టీమిండియా 20 ఓవర్లో 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగులు లక్ష్యంతో బరిన దిగిన ఆస్ట్రేలియాకి శుభారంభం దక్కింది. 3 ఓవర్లోనే ఆస్ట్రేలియా స్కోర్ వికెట్ ఏం నష్టపోకుండా 40 పరుగులు చేరుకుంది. అయితే రవి బిష్ణు కంగారులో తొలి దెబ్బతీగా ఆ తర్వాత అక్షర్ పటేల్ చెలరేగిపోయాడు. 4 ఓవర్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు అక్షర్ పటేల్. 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లో మాజీ వేడు 36 పరుగులు చేయగా ట్రావెల్ సైడ్ 31 పరుగులు మాత్రమే చేశారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.